नमस्ते वेलकम टू ताजा न्यूज़। चेरियाला मंडल केंद्रंलो कांग्रेस अभ्यर्थी कोम्मूरी प्रताप रेड्डी निवासंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो तीन बार मल्लन्न मात्लाडुतू मल्लन्न टीम रीसेंट गा निर्वहिंचिन सर्वेलो कनीसं 30,000 नुंडि 40,000 मेजारिटी तो कोम्मूरी प्रताप रेड्डी गेलवबोतुन्नट्टुगा सर्वेलु चेप्तुन्नायि। अंदे काकुंडा जनगाम गड्ड चरित्रनु तिरिगि रायबोतुंदि। अनेक रकाल पोराटालकु वेदिक अयिन जनगाम केसीआर बंटु रूपंलो वस्तुन्न पल्ला राजेश्वर रेड्डिनि आयन दोपिडिनि मुत्तिरेड्डी यादगिरि अराचक ఇద్దరిని బొందపెట్టే కార్యక్రమంలో బిజీగా ఉంది జనగామ జిల్లా। తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఆఖరి క్షణం వరకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు। వైన్స్ టెండర్లు 3 నెలల ముందే వేసుకో కలిగిన గడువు ముగుస్తుందని కానీ రైతు బంధును 2 నెలల ముందు ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నాను। నీకు వైన్స్ టెండర్ల మీద ఉన్న సోగి రైతుల మీద లేదా? రైతు బంధు నిలుపుదల ఇసి రాసినటువంటి లేఖలోనే రాసి ఉంది హరీష్రావు పేరు। హరీష్రావు ఎన్నికల వేళ ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కామెంట్స్ తోనే రైతు బంధును నిలిపివేశారు అని ఇసి ఇచ్చిన లేఖలో ఉంది। ఇవాల రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతు బంధును అడ్డుకుంది అని రైతు బంధు రాకుండా నిలుపుదల చేసింది అని మాయమటలు చెప్తున్నారు। కాంగ్రెస్ వల్లే రైతు బంధు ఆగిపోయింది అని నువ్వు ప్రచారం చేస్తున్నావు। పల్లా రాజేశ్వర రెడ్డి పని అయిపోయింది, కేసీఆర్ అక్కడ గెలిచే పరిస్థితి లేదు, ఇక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విజయం సాధించబోతున్నాడు। విషయం తెలిసిన తర్వాత చివరి ప్రయత్నంగా పైసలు పంచి ఇంకా ఏదైనా చేయదలుచుకున్నాడు। ఎవరు ఎన్ని చేసినా జనగామలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భారీ మెజారిటీతో జనగామ నియోజకవర్గంలో గెలవడం ఖాయమన్నారు। అత్యధిక మెజారిటీతో గెలవబోతారుంది, రీసెంట్ గా మా మల్లన్న టీమే సర్వే నిర్వహించింది, సర్వే నిర్వహిస్తే కనీసం 35 నుంచి 40,000 మెజారిటీతో కొమ్మూరి ప్రతాప్ అన్న గెలవబోతున్నట్టుగా సర్వే చెప్పారు। జనగామ గడ్డ చరిత్ర తిరగరాయబోతా ఉంది, ఎందుకంటే అనేక పోరాటాలకు వేదికైనటువంటి జనగామ ఇవాల కేసీఆర్ కేసీఆర్ బంటు రూపంలో వస్తున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డిని ఆయన దోపిడిని మరోవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అరాచకాలను ఏకకాలంలో ఇద్దరిని బొందబెట్టే కార్యక్రమంలో బిజీగా ఉంది జనగామ జిల్లా। ఇది శుభ సూచకం। ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ప్రజల్ని ఆఖరి క్షణంలో కన్ఫ్యూజ్ చేయడానికి కేసీఆర్ చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాడు। ఇవాల రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతు బంధును అడ్డుకుందని రైతు బంధు రాకుండా నిలుపుదల చేసిందని చెప్పి మాయమాటలు చెప్తా ఉన్నాడు। వైన్స్ టెండర్ 3 నెలల ముందటే వేసుకోగలిగినావు, గడువు ముగుస్తుందని రైతు బంధు 2 నెలల ముందటే ఎందుకు వేయలేదని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని। అంటే నీకు వైన్స్ టెండర్ల మీద ఉన్న సోయి రైతు బంధు మీద లేదు, ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ కనుక రైతు బంధుని నిలుపుదల చేయించిన ఈసీ రాసినటువంటి లేఖల ఉంది హరీష్ రావు పేరు, హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందనేటువంటి కామెంట్స్ తోటి మేము రైతు బంధును నిలుపుదల చేస్తా ఉన్నాము అని చెప్పి ఎన్నికల కమిషన్ చేసింది। రకంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ తర్వాత నరేంద్ర మోడీ కేసీఆర్ వీళ్ళంతా కలుసుకుని ఎవరు అప్పించిన ఇంటికి వస్తే ఇద్దరాలు మూగలు కొట్లాడుకున్నట్టుగా ఇవాళ రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని ప్రజల్ని మాయమాటలు చెప్పి ఈయన ఇస్తా అంటాడు ఆయన వద్దని చెప్తాడు, ఆయన ఏమంటాడు ఈయన దగ్గర ఉండే ఈ డ్రామా కట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు। ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలు పూర్తి క్లారిటీతో ఉన్నారు। ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన పోవాలనేదే ప్రజల ముందున్నటువంటి లక్ష్యం। ప్రధానంగా జనగామ జిల్లాలో ఇవాళ ఈ పదేళ్ల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీ అందరి కళ్ళ ముంగటే ఉన్నాయి। ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నం తక్కువ తిన్నారు, భూములు ఎక్కువ తిన్నారు, ఆఖరికి దయాలొత్తునే అని కూడా జనాన్ని బెదిరించినటువంటి కార్యక్రమం ఇలా చేర్యాల చెరువు కథ పుత్తు తన కూతురే చెప్పింది, చేర్యాలలో మా నాయన చెరువును కబ్జా పెట్టిందని చెప్పి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు చెప్పింది। ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏమో గుడిని మింగేటోడు అయితే గుళ్ళి లింగాలను మింగేటోడు పల్లా రాజేశ్వర రెడ్డి, మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మీరు చూసారు మరో 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నప్పటికీ తన పదవిని పక్కకు పెట్టి ఈ జనగామ జిల్లా యాదగిరి పుట్టకు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో విలువైన భూములున్నాయి కాబట్టి విలువైన సంపద ఉంది కాబట్టి ఈ సంపద మీద కన్నేసి వచ్చింది తప్ప పల్లా రాజేశ్వర రెడ్డి ఈ జనగామ ఉద్ధరిస్తానికి వచ్చినటువంటి వ్యక్తి కానే కాదు। కాబట్టి జనగామ ప్రజల పైన ఇలా పూర్తి విశ్వాసంతో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జనగామలో జెండా ఎగరేయబోతా ఉంది, పల్లా రాజేశ్వర రెడ్డిని తరమడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు। ప్రజలారా, పల్లా రాజేశ్వర రెడ్డి 100,000 కోట్ల రూపాయలతో దిగుతా ఉన్నాడు,
నీ సొమ్మే అది ఒక్క రూపాయి వదిలిపెట్టకుండా పల్లా రాజేశ్వరరెడ్డి ఓట్ల కోసం వచ్చే ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోరే మీ పిల్లల రక్తం దాగిన పల్లా రాజేశ్వరరెడ్డి ఇలా నిన్న మొన్న చూసే క్యూడిస్ లో కూడా ఎరకల వాళ్ళు ఎరకల బిడ్డలు గట్కేసర్ దగ్గర 7 ఎకరాల భూమిని కబ్జా పెట్టిండు పల్లా రాజేశ్వరరెడ్డి చెరువులు కబ్జా పెట్టిండు మొత్తానికి పల్లా రాజేశ్వరరెడ్డి నిజ స్వరూపం ఏందో మీరందరూ చూసిరు ఎమ్మెల్సీగా గెలిచి 2 సంవత్సరాలైనా ఏ ఒక్క నిరుద్యోగి గురించి మాట్లాడిన పాపాన బోలే ఒక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడిన పాపాన బోలే ఏమున్నా ఏడ దొర్తది ఏడ తిందా ఇంకొకటి హెల్త్ హెల్త్ కిట్ అని చెప్పి తీసుకొచ్చిరు హరీష్ రావు పల్లా రాజేశ్వరరెడ్డి గ్యాంగ్ అంతా కలిసి తమిళనాడులో ప్రభుత్వం రిజెక్ట్ చేసినటువంటి కంపెనీని తీసుకొచ్చి ఇలా పౌష్టికాహారం పేరు చిన్న పిల్లలు బాలింత తలుల గర్భాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి మిత్రులారా పల్లా రాజేశ్వరరెడ్డి అనేటువంటి పని అయిపోయింది కేసీఆరే ఆడ గెలిచే పరిస్థితి లేక జత్తా ఉన్నాడు రెండు రెండు మాటల కేసీఆర్ గెలిపించుకున్నంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ గాలి వీస్తా ఉంది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్న విజయం సాధించబోతా ఉన్నాడని చెప్పి తెలిసిన తర్వాత చివరి ప్రయత్నంగా పైసలు పంచి ఇంకేదన చేసి గొడవలు చేసి అల్లర్లు చేయాలనుకుంటుంది ఏం చేసినా జనగామ ప్రజలు ఓటర్లు డిసైడ్ అయిపోయారు ఈ జనగామలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న విజయాన్ని కేసీఆర్ కాదు వాళ్ళ జేజం వచ్చినా అడ్డుకునే పరిస్థితి లేదు జై